Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ప్రభుత్వాన్ని కూల్చేంత సీన్ కేంద్రానికి ఉందా? ఇప్పుడు ఈ అంశంపైనే ఓ సెక్షన్ ఆఫ్ మీడియా నానా గోలు చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అక్కడ అప్పులు చేస్తున్నారు, ఇక్కడ అప్పులు తెచ్చుకున్నారని పదే పదే రాస్తోంది. తాజాగా గేరు మహర్షి మరింత ఎక్కువగా అదే విషయాన్ని తిప్పి తిప్పి రాస్తోంది. ఆవు వ్యాసం రాసినట్లు రాసిన అంశాలనే పదే పదే రాస్తోంది. పరిమితికి మించి జగన్ ప్రభుత్వం అప్పులు చేసేస్తోందని, ఆర్థిక క్రమశిక్షణ తప్పిందని, అప్పుల కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని నాలా గోల చేస్తోంది. ఈ గోళ ఏ స్థాయికి చేరుకుందంటే చివరకు రాష్ట్ర అప్పులపై కేంద్రం కన్నెర చేసిందని, అప్పుల లెక్కలు తేల్చడానికి ఏకంగా అకౌంటెంట్ జనరల్ని రంగంలోకి దింపేసిందని, ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టేయబోతోందంటూ ఒకటే ఊదరగొడుతోంది. అంతా నిజమే అనుకుందాం. అయితే కేంద్రం ఏం చేయగలుగుతుంది? ఆర్థిక క్రమశిక్షణ తప్పిన జగన్ ప్రభుత్వాన్ని ఏమైనా రద్దు చేస్తుందా? నిజంగా కేంద్రానికి అంత సీనుందా? పార్టీ నేతల సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఏమీ చేయలేదు. అప్పులు చేస్తున్నది నిజమే, ఆర్థిక క్రమశిక్షణ తప్పింది నిజమే. అయినా జగన్ సర్కారుకు వచ్చిన ముప్పేమీ లేదు. ఎందుకంటే సుమారు 3.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ప్రభుత్వానికి జగన్ పగ్గాలు తీసుకున్నాక తాను కూడా అప్పులు చేయక ఏం చేస్తారు? 2014లో రాష్ట్రం ఏర్పడిందే 16,000 కోట్ల లోటు బడ్జెట్తో, దాంతోపాటు 1.5 లక్షల కోట్ల అప్పు అప్పటికే రాష్ట్రానికి ఉంది. ఆ తర్వాత చంద్రబాబు అధికారంలోకి దిగిపోయే నాటికి 2.7 లక్షల కోట్లకు చేరుకుంది. అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని నడపడానికి జగన్ కాదు ఇంకెవరు, సీఎం అయినా అప్పులు చేయాల్సిందే. పైగా గడిచిన ఏడాదిన్నరగా కరోనా వైరస్ సమస్య అప్పుల విషయంలో ఏపీ అని కాదు దేశం మొత్తం మీద అప్పుల్లో లేని రాష్ట్రం దేన్నైనా చూపించమని మంత్రి పేర్ని నాని సవాల్ చేశారు. కేంద్రం కూడా పరిమితికి మించి 1,00,000 కోట్లు అప్పులు చేస్తున్న విషయాన్ని పేర్ని గుర్తు చేశారు. చంద్రబాబు ఆర్థిక క్రమశిక్షణను పాటించకుంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని నిందించినా అర్థముంది. చంద్రబాబు అధికారంలో నుండి దిగిపోయిన తరువాత అప్పటి వరకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఖజానాలు ఉన్నది కేవలం 100 కోట్లు మాత్రమే అని చెప్పారు. అలాగే అందిన కాడికి తామే అప్పులు చేసేస్తామని, జగన్ ప్రభుత్వానికి అప్పులు కూడా పుట్టవని ఎగతాళి చేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. కాబట్టి అప్పులు చేస్తున్నదనే కారణంతో జగన్ ప్రభుత్వాన్ని కేంద్రం చేయగలిగిందేమీ లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.